ఈ రోజు ఒక అద్భుతమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అనుభూతి చేసుకోండి. మీ జ్ఞానంలోకి వచ్చిన కొత్తలో బాబా అవ్యక్త ఇంగ్లీష్ వాణిని చదివించేవారు, అర్థం ఆయనే పరంధాము నుంచి అనుభూతి చేయించేవారు. అదొక పుస్తకం తయారు చేయాలని సంకల్పం ఉండేది, కానీ ఆ సమయం అవసరం లేదు కాబట్టి ఆగిపోయింది. బాబా అన్నీ ఇస్తారు మనం అడిగేస్తే, కానీ ఈరోజు బాబా తెలుగు చాలా మట్టికి పూర్తయింది కాబట్టి ఇంగ్లీష్ చదివి తెలుగులో చెప్పమంటున్నారు. కాబట్టి ఒక్క నిమిషము భగవంతుని మనసారా అనుభూతి చేసుకోండి. ఆ శివ పరమాత్మని అనుభూతి చేసుకోండి. ఒకే ఒక ముఖ్య విషయాన్ని మీకు ఉదాహరణతో చెప్తున్నాను. విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఎన్నో సంవత్సరాల నుంచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొత్త ఆవిష్కరణలు చేసుకుంటూ ఇప్పుడు మనకి ఈ కనిపెట్టారు, శాటిలైట్ అని, టవర్స్ అని, సెల్ ఫోను కనిపెట్టారు. ఏం జరిగింది ఇప్పుడు? మన సెల్ ఫోన్లో ఇతర దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి మనం మాట్లాడాలంటే మన సెల్ ఫోన్లో వాళ్ళ నెంబరు కొడతాం. అది ఎక్కడికి వెళ్తుంది? టవర్కి వెళ్తుంది. టవర్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఇతర దేశం వెళ్ళిపోవట్లేదు. ఎక్కడికి వెళ్తుంది? శాటిలైట్కి వెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ఏ టవర్కి అందేవాళ్ళో టవర్స్కి అందుతుంది. ఆ టవర్ నుంచి మళ్ళీ మనం డైల్ చేసిన ఆ నెంబర్కి అందుతుంది, రింగ్ ఇస్తుంది. నీకు ఎవరో ఫోన్ చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు అని. అలాగే చిత్రాలు పంపుతుంది, మెసేజ్లు పంపుతుంది. ఒక సామాన్య మానవుడు ఒక జన్మలో తక్కువ వయసు కలిగిన శాస్త్రజ్ఞుడు కనిపెట్టినటువంటి అనేక మంది మేధస్సుతో కనిపెట్టిన ఒక సాధనమే అంత పనిచేస్తుంటే ఒక నిమిషంలో ఎన్ని లక్షల ఫోన్లు తీసుకుంటుంది? అది లక్షలు, లక్షల లక్షల ఫోన్లకి సమాధానం చెప్తుంది. అలాగే పరమశివుడు, పరమ పవిత్రుడు, స్వయంభూ అయిన ఆ జ్యోతిస్వరూపుడు పరంధాములో ఉండే కోటి లోకాలకి సందేశం ఇచ్చేయగలడు. ఎవరికి ఏ లోకంలో సంగమయుగం ఉందో, ఏ లోకంలో సత్యయుగం ఉందో, ఏ లోకంలో త్రేతయుగం ఉందో, అన్నిటికీ ఆయన పరంధాము నుండే మెసేజ్ ఇచ్చేయగలడు. కాబట్టి భగవంతుడు అంత శక్తివంతుడు. అటువంటి భగవంతుడు నీ సన్ముఖంలోకి వచ్చి సామాన్యంగా ఉండి నీకు జ్ఞానం చెప్తున్నప్పుడు ఆ జ్ఞానానికి విలువ ఇవ్వండి. ఈరోజు ఇంగ్లీషు వాక్యం చదువుతాను, ఇంకొకళ్ళు ట్రాన్స్లేషన్ చేస్తారు. ఈవెన్ ఇఫ్ అనదర్ ఈజ్ ఇన్సల్టింగ్ యూ ఎట్ దట్ టైమ్ యూ షుడ్ బికమ్ ఏ సెయింట్.
ఇఫ్ సమ్వన్ ఈజ్ డిఫేమింగ్ యూ దెన్ గార్లాండ్ దెమ్ విత్ ఫ్లవర్స్ డు నాట్ గివ్ ది ఎక్స్క్యూజ్ దట్ దిస్ హ్యాపెండ్ బికాజ్ సమ్వన్ సెడ్ సచ్ అండ్ సచ్ రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ ఎనీవన్ ఎల్స్ ఈజ్ డూయింగ్ యూ మస్ట్ రిమైన్ ఇన్ ది రైట్ ఫర్ ఎగ్జాంపుల్ 10 words are spoken and you reply with even one, then it could not be said that you have become the like the lotus, because one's stain has tarnished you. If there is the fire of conflict with someone, then they pour on the water of love, and then fire will be extinguished. If on the other hand you were be asked, why are they doing this, why is this happening, then you would simply be pouring oil on that fire. బాబా చెప్తున్నారు, ఎవరైనా మిమ్మల్ని అవమానం చేసినా లేదా నిందించినా మీరు సాధువుగా అయిపోండి. మిమ్మల్ని నిందించిన వాళ్ళకి పూలహారం వేయండి అంటున్నారు బాబా. అంటే స్థూలమైందని కాదు, బాబా నిందనేమో రాళ్లతో చెప్తారు, మధురమైన మాటని పువ్వులతో పోలుస్తారు. వాళ్ళు కఠినంగా మాట్లాడినా కానీ మీరు మధురంగా మాట్లాడండి అని అర్థం వచ్చేలాగా చెప్తున్నారు బాబా. ఎవరైనా మిమ్మల్ని నిందించినా ఎవరైనా మిమ్మల్ని అవమానం చేసినా సాధువుగా అయిపోండి, పూలహారం వేయండి. వీరు ఈ విధంగా అంటం వలన ఈ విధంగా జరిగింది, ఇలాగా వాద వివాదాల్లోకి వెళ్ళకండి. ఎవరు ఏ విధంగా ఉన్నా కానీ మీరు సరైన మార్గంలో ఉండండి అని చెప్తున్నారు బాబా. వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చేశాను, వాళ్ళు చేశారు కాబట్టి నేను చేశాను, వారు ఇలా చెప్పారు కాబట్టి నేను ఇలా జరిగింది, ఇలాగా మనం చేసిన పొరపాట్లకి వేరే వాళ్ళని కారణంగా చూపించొద్దు. బాబా చెప్తున్నారు, ఎవరు ఎలా ఉన్నప్పటికీ, ఎవరు ఏం చేసినప్పటికీ మీరు మాత్రం సరైన మార్గంలో ఉండాలి, ఇది మీ కర్తవ్యం. ఉదాహరణకి ఎవరైనా మిమ్మల్ని 10 మాటలు అన్నారు, మీరు వారిని తిరిగి ఒక మాట అన్నారు, అయినా కానీ మీరు కమల్ పుష్ప సమానంగా కాలేనట్లే. ఎందుకంటే ఒక బురద నీటి బిందువు మీపైన పడిపోయింది అని చెప్తున్నారు బాబా. అంటే నేను ఎందుకు అనాల్సి వచ్చిందంటే వారు అన్నారు కాబట్టి నేను అన్నాను, అక్కడికి నేను ఎక్కువ అనలేదు, వాళ్ళు చాలా ఎక్కువ అన్నారు, నేను ఒక్క మాటే అన్నాను. ఇలా మనం మనల్ని మనం సమర్థించుకుంటాం కదా. 10 మాటలకి వరకు కూడా ఓపిక పెట్టారు, కానీ ఆ తర్వాత ఇంకో ఓపిక పట్టలేక ఒక్క మాట అన్నారు. అయినప్పటికీ కూడా మీరు కమల్ పుష్ప సమానంగా కానట్లే అంటున్నారు బాబా. ఆ బురద యొక్క నీటి బిందువు మీపైన పడిపోయింది అని చెప్తున్నారు బాబా. బాబా ఇంత ఇదిగా చెప్పలేదనుకోండి, మనం ఏమనుకుంటాం, అలా అనాల్సిందే, అలా మాట్లాడాల్సిందే, వాళ్ళు అలా అంటుంటే మనం అనమా ఏంటి అని మనల్ని మనం సమర్థించేసుకుంటాం. అందుకని బాబా ఏంటి, బాబా యొక్క కర్తవ్యం పిల్లల్ని సరిచేయటం. మన యొక్క కర్తవ్యం ఏంటంటే ఎవరు ఎలా ఉన్నా సరైన మార్గంలో ఉండటం. సరైన మార్గం ఏది, బాబా చెప్పినట్లుగా ఉండటం. బాబా ఏం చెప్తున్నారు,
వాళ్ళలా అన్నారు కాబట్టి ఇలా జరిగింది, వారు అన్నారు కాబట్టి నేను అన్నాను, వారు చేశారు కాబట్టి నేను చేశాను, ఇలాంటి అనకండి. బాబా ఏం చెప్తున్నారంటే, ఎక్కడైనా అగ్ని ఉందనుకోండి, దాన్ని ఆర్పాలంటే నీరు వేస్తారా నూనె వేస్తారా? నూనె వేశారనుకోండి అగ్ని పెరుగుతుంది, అదే నీళ్లు వేశారనుకోండి అగ్ని చల్లారుతుంది. అలాగే ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది, మీరు ఇలా ఎందుకు చేశారు, ఇలాగా మీరు అన్నారనుకోండి, మీరు అగ్నిలో నూనె వేస్తున్నట్టు అంటున్నారు బాబా. అందుకని మీ తప్పు లేకపోయినా ఎవరైనా నిందిస్తున్నప్పుడు, ఎవరైనా మిమ్మల్ని అవమానం చేస్తున్నప్పుడు సాధువుగా ఉండండి, సహనంగా ఉండండి. వారు క్రోధంలో ఉన్నారు అంటే అగ్నిలో ఉన్నారు, మీరు నీళ్లు వేయండి అని చెప్పి చెప్తున్నారు పాప. తర్వాత పాయింట్ అంటే ఇక్కడ నీళ్ళు అంటే లవ్ అంటే ప్రేమతో ఉండండి అంటున్నారు బాబా. పైకి ప్రేమగా ఉంటూ లోపల మళ్ళీ మనం క్రోధంగా ఉండకూడదు. నెక్స్ట్ పాయింట్, గాడ్ సేవా సేస్ దేర్ విల్ బి డిఫరెన్స్ ఆఫ్ సంస్కార్స్ బట్ డు నాట్ యాలో టు బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై దెమ్ రైట్ అప్ అంటిల్ ది ఎండ్. Some will have the samskars of servants and some of rulers. Do not expect others to change their samskars, but have the aim that I must remain behind the influence of the samskars of others. Some form of maya or another will come because the samskars of each are quite different. This situation will continue, but yourself protect by remaining the observer, detached like the lotus. What harm can others do? Then let them continue to speak, but I do not have to listen. Baba cheptunnaru samskaralu anevi rakarakalaga untai, andarivi okala undavu, samskaralalo teda untundi, kani వాళ్ళ సంస్కారాల యొక్క ప్రభావము మీపైన పడకుండా మీరు జాగ్రత్త పడండి అని చెప్తున్నారు బాబా. ఎవరి సంస్కారం యొక్క ప్రభావంలోకి వెళ్లకుండా, ఎవరి సంస్కారం యొక్క ప్రభావము మీపైన పడకుండా చూసుకోండి. ఎందుకంటే ఆది నుండి అంతిమం వరకు కొందరికి దాసి సంస్కారాలు ఉంటాయి, కొందరికి ప్రజా సంస్కారాలు ఉంటాయి, కొందరికి రాజా సంస్కారాలు కూడా ఉంటాయి. కాబట్టి వీరి సంస్కారం మారాలి అని ఎదురు చూడకండి. ఎందుకంటే కొన్ని సంస్కారాలు మారవు అంటున్నారు. ఆది నుండి అంతిమం వరకు వారు ఆ విధంగానే ఉంటారు. ఇది కూడా అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే వాళ్ళకి ఆ పాత్ర నిర్ణయం అయి ఉంది అక్కడ. ఎవరి పాత్రను అనుసరించి, ఎవరి పదవిని అనుసరించి వాళ్ళకి ఆయా సంస్కారాలు స్వతహాగానే ఉంటాయి. కాబట్టి వాళ్ళు పరివర్తన అవ్వాలి అని చెప్పి మీరు ఆశించకండి అంటున్నారు బాబా. దాని బదులు మీరు ఒక లక్ష్యం పెట్టుకోండి, ఆశించటానికి బదులు లక్ష్యం పెట్టుకోండి. నేను ఇతరుల సంస్కారాల యొక్క ప్రభావం ఏదైతే ఉందో దానికి అతీతంగా ఉండాలి అని. ఒక్కోసారి చూడండి, వాళ్ళని మార్చాలనుకుని మనం అలజడైపోతూ ఉంటాం. అలా అవ్వద్దంటున్నారు బాబా. ఎందుకంటే బాబా ఏం చెప్పారంటే, సంస్కారాల విషయంలో
జ్ఞానయుక్తంగా ప్రతి ఒక్కరి సంస్కారాలను అర్థం చేసుకోండిని చెప్పారు బాబా. అందులో ఇదొక రహస్యం. ఏంటా రహస్యం అంటే కొందరి సంస్కారాలు ఆది నుంచి అంతిమం వరకు దాసిగానే ఉంటాయి, కొందరి సంస్కారాలు రాజాగా ఉంటాయి, కొందరి సంస్కారాలు ప్రజల సంస్కారాలుగా ఉంటాయి. వారు ప్రజా పదవి పొందేవారు అనుకోండి, వారికి రాజా సంస్కారాలు రావాలని మీరు ఆశించారనుకోండి, ఎలా వస్తాయి? అందుకని బాబా ఏం చెప్తున్నారంటే, ఎవరు ఎలాంటి వారో ఆ విధంగా వారిని మీరు అర్థం చేసుకోండి. కొన్ని వారిలో మీకు నచ్చని సంస్కారాలు ఉంటాయి, మరి అవేం చేయాలి అంటే వాటి యొక్క ప్రభావంలోకి మీరు వెళ్లకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. అంతేకాని ఎంతసేపు ఇతరులు మారిపోవాలి మారిపోవాలని కూడా ఎక్కువ మీరు ఆశించకండి అంటున్నారు బాబా. ఇది కూడా జ్ఞానం అన్నమాట. నేను చెప్తున్నాను కానీ వీళ్ళు మారట్లేదు, వీళ్ళు వినట్లేదు అని మనం అలజడైపోతూ ఉంటాం వాళ్ళని మార్చాలని. అంత అలజడి అవ్వాల్సిన పని లేదు. చెప్పండి, సాక్షి అయిపోండి, వాళ్ళని వాళ్ళగా స్వీకరించండి అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే వాళ్ళకి అంతే వచ్చు, వాళ్ళ పదవి ఆ విధంగా ఉంది, ఆ విధంగానే వాళ్ళు ఉంటారు. మీరు ఇతరులు మారాలి అని చెప్పి ఆశించకండి, దానికి బదులు ఒక లక్ష్యం పెట్టుకోండి. ఏంటంటే నేను ఈ సంస్కారాల ప్రభావానికి అతీతంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు సంస్కారం యొక్క ప్రభావము చుట్టూ ఉన్న వాళ్ళ మీద పడుతుంది. అది మంచి సంస్కారం కావచ్చు, చెడ్డ సంస్కారం కావచ్చు. మనం సంఘటనగా పనిచేస్తున్నప్పుడు, ఏదన్నా సేవ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మన సంస్కారం మన వరకే ఉండదు, మన సంస్కారాలతో ఇతరులకు కూడా ఇబ్బంది కలిగేవి కొన్ని ఉంటాయి. అవి పరివర్తన చేసుకోలేదనుకోండి కష్టం. కానీ కొంతమంది పరివర్తన అవ్వరని కూడా మీరు గుర్తుపెట్టుకోండి అంటున్నారు బాబా. కొంతమంది పరివర్తన అవ్వరు, వాళ్ళని ఆ విధంగానే స్వీకరించండి. దానికి ఏం చెప్తారంటే బాబా, వాళ్ళ సంస్కారం యొక్క ప్రభావం నా మీద పడకూడదని పెట్టుకోండి. ఒకటి ఆశించటం వాళ్ళు మారాలని, రెండు మనం లక్ష్యం పెట్టుకోవటం ఏమని, వీళ్ళని మార్చాలన్నది మనం మానుకోవాలి అన్నది మనం లక్ష్యంగా పెట్టుకోవాలి. అక్కడ ఏది ఏ పాయింట్ బుద్ధిలో పెట్టుకోవాలి, ఏ పాయింట్ మనం ధారణ చేయాలనే తెలుసుకోవటమే జ్ఞానం. అంటే వాళ్ళని మార్చాలని అనుకోవాలా లేదా మనము సైలెంట్ అవ్వాలా అది తెలుసుకోవాలి మనం. ఒకవేళ మనకి ఏదైనా విషయంలో తెలియట్లేదు అనుకోండి, మనం ఎలా ప్రవర్తించాలో మనం ఎలా ఉండాలో మనకి తెలియట్లేదు అనుకోండి, బాబా దగ్గర కూర్చుని మీరు పరిస్థితిని వివరిస్తే బాబా మీకు ఒక సంకల్పం రూపంలోనో, అనుభూతి రూపంలోనో, ఆదేశం రూపంలోనో, ప్రేరణ రూపంలోనో, మురళీలోని మహావాక్యం రూపంలోనో ఖచ్చితంగా మీకు డైరెక్షను ఇస్తారు. ఎప్పుడు? బాబా ముందు పెట్టినప్పుడు. అదే నేను నడిపిస్తున్నాను, నేను మార్చాలి, ఇలా నేను నేను అనుకున్నాం అనుకోండి, బాబా యొక్క ఆజ్ఞ పక్కకి వెళ్ళిపోతుంది. అందుకని మీకు సరైన సలహా రావాలి, సరైన ఆజ్ఞ మీకు లభించాలి అంటే బాబాకి అప్పచెప్పండి. బాబా చెప్తున్నారు, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఒకటి ఎప్పుడు కూడా ఆశించకండి అంతగా మారాలని, ఎవరి యొక్క సంస్కారాల ప్రభావంలోకి నేను వెళ్ళకూడదు అనుకోండి. ఇంకోటి చెప్తున్నారు బాబా ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరైనా మారిపోయారనుకోండి, ఇంకొకళ్ళు ఎవరిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి రెడీగా ఉంటారు, లేదా మన సెంటర్లో ఎవరైనా ఒకళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళని సెంటర్కి రావటం ఆపేశం అనుకోండి, మన దగ్గరకు వచ్చేవాళ్ళు ఇంకొకళ్ళకి ఎవరికో మాయ పట్టుకుంటుంది. చూడండి, ఇది ప్రాక్టికల్గా బాబా చెప్తారు మనకి. ఈ పరిస్థితులన్నీ మనం ఫేస్ చేసేవయ్యే ఉంటాయి. అప్పుడు మీరేం గుర్తుపెట్టుకోవాలి, మాయ ఒకళ్ళ ద్వారా ఆగిందంటే ఇంకొకళ్ళ ద్వారా మొదలైంది. ఇలా ఆది నుండి అంతిమం వరకు మాయ ఎవరొకళ్ళ రూపంలో వస్తుందన్నది కూడా మీరు గుర్తుంచుకోండి అంటున్నారు బాబా. ఒకటేం గుర్తుంచుకోండి, ఆది నుంచి అంతిమం వరకు సంస్కారాలు డిఫరెంట్గా ఉంటాయి అన్నది గుర్తుపెట్టుకోండి. ఇంకోటేం గుర్తుపెట్టుకోండి, ఎవరో ఒకరు మాయా రూపంగా ఈ వస్తూనే ఉంటారు. ఒకళ్ళు మంచిగా మారారు, అనుకూలంగా మారారు, హాయిగా ఉందనుకోవడానికి లేదు, ఇంకోటి ఏదో వస్తుంది. ఒక విషయం సద్దు మణుగుతుంది, ఇంకో విషయం రెడీగా ఉంటుంది. ఒకళ్ళు సహకరిస్తారు,
ఇంకొకళ్ళు వ్యతిరేకిస్తారు. ఇలా ఉంటుందన్నమాట, మాయ వదిలిపెట్టదు. అందుకని బాబా ఏం చెప్తున్నారంటే, ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒకటి జ్ఞానం యొక్క రహస్యాలను అర్థం చేసుకోండి, రెండవది మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి ఏం చేయాలంటే అతీతమైన సాక్షిగా ఉండటం కూడా నేర్చుకోండి. సాక్షి అంటే ఏంటి, వాళ్ళు మంచిగా ఉన్నా వాళ్ళకి మీరు ఆకర్షితమైపోరు, చెడుగా ఉన్నా ద్వేషం పెట్టుకోరు, రెండు కూడా ఆటలాగా చూస్తూ ఉంటారు. ఇది చాలా మజా ఉంటుంది. అందుకే బాబా సాక్షి కాబట్టి మజాగా చూస్తారు ఆటని. మనమేం చేస్తాం, ఆటలో లీనమైపోతాం. అందుకని ఒకసారి ఆనందం పొందుతాం, ఒకసారి అలజడైపోతాం. కానీ బాబా ఏం చెప్తున్నారు, మీరు కూడా సాక్షిగా ఉండండి, అతీతంగా ఉండండి, అప్పుడు అసలు మీకు నష్టం కలిగించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? నష్టం కలిగించలేరు, కష్టం కలిగించలేరు. ఒక్కసారిగా మిమ్మల్ని మీరు ఇలా ప్రిపేర్ చేసుకుని చూడండి. బాబా చెప్పినట్లుగా జ్ఞాన రహస్యాన్ని అర్థం చేసుకుని ఆ విధంగా ప్రవర్తించి చూడండి, మీకెవ్వరు కూడా హాని తలపెట్టలేరు అని చెప్తున్నారు బాబా. ఒకవేళ మిమ్మల్ని మాటలు అంటున్నారే అనుకోండి, కానీ నేను వినకూడదు అనుకోండి, మాటలు అంటున్నా కానీ నేను వినకూడదు. ఇప్పుడు ఏదైనా ఒక పాడైపోయిన పదార్థం పొరపాటును మనం నోట్లో పెట్టుకున్నాం, వెంటనే రుచి తెలిసిపోయింది ఇది పాడైపోయిందని, దాన్ని ఏం చేయాలి, వెంటనే బయటకు ఊసేయాలి. అదే మింగేమనుకోండి, ఏమవుతుంది, లోపల ఆరోగ్యంలో అలజడి వచ్చేస్తుంది. అదేవిధంగా ఏవైతే మనల్ని బాధ పెట్టే మాటలు ఉంటాయో, మనల్ని ఇబ్బంది పెట్టే సంస్కారాలు ఉంటాయో, వీటినన్నిటినీ మనం బయటకు వదిలేసేయాలి. వదిలేయలేదనుకోండి, అవి మనల్ని గంటల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి వేధించేస్తూ ఉంటాయన్నమాట. అయ్యే మనసులో ఉంటాయి, అవే రిపీట్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు మనం ఏ విధంగా అయిపోతాం, చాలా బరువుగా అయిపోతాం. ఎందుకంటే ఇదంతా కూడా వ్యర్థం. వ్యర్థం అనే బరువు మనసులో పెట్టుకుంటాం, మనసేమో తేలిగ్గా బాబా దగ్గరికి ఎగరలేదు. అందుకని ఎక్కడికక్కడ వదిలించేసుకోవాలి మనం. ఏ రోజుకి ఆ రోజు, ఏ సెకండ్కి ఆ సెకను బాబా దగ్గర వదిలించేసుకోవాలి. ఏం చెప్తున్నారు బాబా, వాళ్ళు అంటే అన్నివ్వండి, మీరు వినకండి. మనసులో పెట్టుకోవటం అంటే ఆ పాడైపోయిన పదార్థాన్ని మింగేయటం అన్నమాట. అప్పుడు ఆరోగ్యం అలజడవుతుంది. అలా కాకుండా కొంచెంగా టేస్ట్ తెలిసింది కదా బాగాలేదని, పాడైపోయింది పదార్థం అని, వెంటనే దాన్ని ఊసేసినట్లుగా మనం వీళ్ళు అనే మాటలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని మనం వెంటనే గ్రహించుకుని మనం దూరంగా మనసును పెట్టామనుకోండి, బాబాకి దగ్గరగా పెట్టామనుకోండి, ఇంకా ఏది కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు అని చెప్తున్నారు బాబా. ఈ రహస్యాలన్నీ ఎందుకు చెప్తున్నారు బాబా, మనకి మనం అయోమయం అయిపోకుండా. ఇప్పుడు మనం ప్రయాణం చేసేటప్పుడు ముందుగా మలుపు ఉంది, అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి అని ఎలాగైతే మన మార్గాన్ని సుగమం చేయటానికి బోర్డులు పెడతారో, అలాగే బాబా ముందు ముందు మీకు ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి, మీరు జాగ్రత్తగా జ్ఞానం యొక్క రహస్యాలు బుద్ధిలో పెట్టుకోండి, మనసులోనేమో నన్ను పెట్టుకోండి, చేసి చేయించేవారు బాబా అనుకోండి, మిమ్మల్ని మీరు నిమిత్తంగా భావించండి అని బాబా మనకి హెచ్చరికలు, సూచనలు చేస్తూ ఉంటారన్నమాట. ఆ సూచనల ప్రకారంగా మనం వెళ్ళిపోతే చాలా సాఫీగా, హాయిగా ఈ అలౌకిక జీవితం సాగిపోతుందన్నమాట. తర్వాత మహావాక్యం విందాం. గాడ్ సేవ
says, even if someone is performing wrong action, consider them at that time to be under external influences, and in this way help to transfer them with your own merciful vision. Wonderful point. Do not get involved to discussion. If someone has been halted by a rock, then it is your duty to keep going, and if possible to make the other your companion and hence help them to progress too. But if you lack the courage to assist others, then at least do not stop yourself. You yourself should continue to cross all obstacles. If you do see others, then see only their specialities. Do not renounce others, but renounce the weakness in your own vision. Contact with others is unavoidable, and so see only their specialities. If contact is unnecessary, then see only Shiv Baba. బాబా చెప్తున్నారు, ఎవరైనా ఏదైనా పొరపాటుగా పనిచేస్తున్నారనుకోండి, అప్పుడు వాళ్ళని ఏమనుకోవాలంటే మా యొక్క వశంలో ఉన్నారు, ఆధీనంలో ఉన్నారు, మా యొక్క ప్రభావంలో ఉన్నారు అని అనుకోండి. అంటున్నారు బాబా, ఎప్పుడు తప్పు జరుగుతుంది? ఎవరి మనస్సు అయితే మాయా ప్రభావానికి లోనవుతుందో, మాయ ఏ రకంగా ప్రభావం వేస్తుంది చెప్పండి? ఇతరుల మాటల వలన మాయ ప్రభావం మన మీద పడుతుంది, అన్నం వలన మాయ యొక్క ప్రభావం మన మీద పడుతుంది, సాంగత్యం వలన మాయ ప్రభావం మన మీద పడుతుంది, ఇంకా పురుషార్థం ఎవరికైతే బలహీనంగా ఉంటుందో అప్పుడు కూడా మా యొక్క ప్రభావం పడుతుంది. బాబా చెప్పారు కదా, ఆత్మకి పైన మా యొక్క ప్రభావం ఏ విధంగా పడుతుందో, సాంగత్యం. కొంతమంది మాటలు మనల్ని మాయా ప్రభావంలోకి తీసుకెళ్తాయి. మన ఆలోచనలు ఎవరు చెప్పలేదు, కానీ మన మనసే ఆలోచించేస్తుంది, వాళ్ళు అలా ఏమో ఇలా ఏమో ఇలా ఏమో అలా ఏమో అని ఒక మా యొక్క వల లోపల పరిచేస్తుంది మనకి. ఇలాగా అనేక రకాలుగా మాయ తన ప్రభావంలోకి తీసుకెళ్ళి మన చేత తప్పుడు పనులు చేయిస్తుంది. మనం చేస్తున్నా కూడా మనం ఏదో రకమైన ప్రభావంలో ఉన్నట్టు లెక్క, ఎవరైనా చేస్తున్నా కూడా వాళ్ళు కూడా ఏదో రకంగా మాయా ప్రభావంలో ఉన్నారు. ఈ మాయా ప్రభావం, జ్ఞాన ప్రభావం ఎలాగైతే ఒక మంచి ఆత్మల ద్వారా మనకు పడుతుందో, బలహీన ఆత్మల ద్వారా మాయా ప్రభావం కూడా ఖచ్చితంగా పడుతుంది. ఈ ప్రభావాలకు ఎవరూ అతీతం కాదు. ఎవరైతే మనస్సుని బాబా పట్ల ఏకాగ్రం చేస్తారో, బాబా పట్ల ఆ విషయాన్ని క్షుణ్ణంగా అడుగుతారో, అప్పుడే మంచి చెడ్డ బాబా చెప్తారు. బాబా చెప్పక్కర్లేదు, నాకు తెలుసు, నాకు మంచి చెడ్డ నాకు తెలుసు, నేను అనుకున్నదే రైటు అన్న ఒక దాంట్లో మనం ఉండిపోయామనుకోండి, బాబా కూడా మనల్ని రైట్ డైరెక్షన్లోకి నడిపించలేరు, బాబా కూడా మాయ నుండి విడిపించలేరు. ఎందుకంటే మనం చాలా పెద్ద మాయలో ఉన్నాం. ఏంటంటే నాకు అనిపించిందే రైట్, ఇది చాలా పెద్ద భ్రమ. అప్పుడు ఏమైపోయిందంటే ఎవరు మాయగా అయ్యి మీకు రాలేదు, మీ మనసే మీకు మాయగా అయ్యి వచ్చింది. ఇలాంటి ప్రభావాలు ఎన్నో ఉంటాయి. ఎవరైతే ఇలాంటి ప్రభావాల్లోకి వెళ్తారో వాళ్ళు తప్పు పని చేస్తారు పొరపాటుగా. పొరపాటు పని అంటే ఏంటి? బాబా చెప్పింది కాకుండా ఏదైతే మనం చేస్తూ ఉంటామో, మన మనసు చెప్పినట్టుగా, పరులు చెప్పినట్టుగా, అది పొరపాటు పని.
ఆ సమయంలో ఆత్మ మా యొక్క వశంలో ఉంది, మా యొక్క ప్రభావంలో ఉంది. మరి అలాంటప్పుడు ఆ ఆత్మ పట్ల మీరు ఏ విధమైన దృష్టి పెట్టుకుంటారు? దయా దృష్టి పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. ఎందుకు దయా దృష్టి పెట్టుకోవాలి? పొరపాటు చేసిన వాళ్ళ మీద మాయ మీద దయ చూపించమని బాబా చెప్పలేదు కదా. మాయ వేరు, పొరపాటు వేరు. పొరపాటు అంటే తెలియక చేసింది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పొరపాటు అని దేన్ని అంటారంటే తెలియక చేసింది. తెలియక చేసిన వాళ్ళకి మనం తెలియ చెప్తే తప్పకుండా సరిదిద్దుకుంటారు. తెలిసుండి ఏదైతే చేస్తామో మనం అది పొరపాటు కాదు, వాళ్ళు చెప్పినా కూడా సరిదిద్దుకోరు. తెలిసుండి చేసింది కావాలని చేసింది అన్నమాట, అది పరివర్తన అవ్వదు. అందుకని ఎవరైతే పొరపాటు చేశారన్నారు కదా బాబా, తాత్కాలికంగా మా యొక్క ప్రభావం వాళ్ళ మీద పడి వాళ్ళ ద్వారా ఒక తప్పు పని జరిగింది. జరిగినప్పుడు మీరేం చేయాలంటే దయాదృష్టి పెట్టుకోండి. ఎందుకు పెట్టుకోవాలి దయాదృష్టి అంటే, మీ దయాదృష్టితో వారు మారతారంటున్నారు బాబా. బాబా మన పట్ల అలా దయ చూపించటం వల్లనే మనం మారుతున్నాం. గుర్తుపెట్టుకోండి, బాబా ఎక్కడికక్కడ మనకి శిక్ష వేసేసారనుకోండి, మనం శిక్ష పొందుతాం తప్ప దాన్ని ఉద్ధరించుకోలేం. బాబా ఎందుకు దయాదృష్టితో చూస్తారంటే, ఆ దయాదృష్టి వలన కొంతమందికి చాలా స్వయం యొక్క అనుభూతి ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకి తప్పు ఎవరు అర్థం చేయించక్కర్లేదు, వాళ్ళ మనసుకి తెలుస్తుంది, బాబా కూడా అర్థం చేయిస్తారు నువ్వు ఈ పొరపాటు చేసావని. అలాంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడదు, ఎందుకంటే స్వయాన్ని పరివర్తన చేసుకుంటూ వెళ్ళిపోతారు. బాబా యొక్క దయాదృష్టి మనల్ని మారుస్తుంది. మనం కూడా పొరపాటు చేసిన వాళ్ళ పట్ల దయాదృష్టి పెట్టుకున్నామనుకోండి, అది వాళ్ళు మారటానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అయ్యారంటున్నారు బాబా. అందుకని ప్రతి ఆత్మకి అవకాశం ఇవ్వండి. 1, 2, 3, 4 సార్లు అవసరమైతే ప్రయత్నించి చూడండి, వాళ్ళని అర్థం చేసుకోండి మా యొక్క ప్రభావంలో ఉన్నారని. అంతేకాని చర్చల్లోకి వెళ్ళకండి, ఎందుకంటే ఏదైతే విషయాల యొక్క చర్చలోకి వెళ్తారో అక్కడ చాలా ప్రమాదకరమైన విషం ఉంటుంది. విషయాలు చాలా విషం లాంటివి, ఎవరికి తోచింది వాళ్ళు చెప్పేస్తుంటారు. మనం కూడా అదే నిజమని నమ్మేసే అంత నమ్మకంగా కూడా మనకి చెప్పేస్తుంటారు. అప్పుడు ఏమైపోద్దంటే మనం కూడా వాళ్ళ యొక్క ప్రభావంలోకి వెళ్ళిపోయి వాళ్ళ పాపంలో మనం కూడా భాగం పంచుకున్న వాళ్ళం అయిపోతాం. అందుకని ఎప్పుడూ కూడా ఇలాంటి విషయాల యొక్క చర్చల్లోకి వెళ్ళకండి. ఎందుకు వెళ్ళకూడదంటే, ఎందుకు వచ్చింది మనం అలాంటి చెప్పుకోవటం వలన లేనిపోని పాపం తయారవుతుంది, అది మనకు అవసరమా అనుకోండి. ఎప్పుడన్నా మీరు ఇలాంటి ఎవరన్నా చర్చించుకుంటున్నప్పుడు నాకెందుకు ఆత్మ యొక్క బాధ్యత ఏమన్నా నాకుందా, కాబట్టి ఈ ఆత్మ యొక్క ఇలాంటి వ్యర్థ విషయాలు నాకెందుకు అనుకోండి. అంతేగాని చర్చల్లోకి వెళ్ళకండి అంటున్నారు బాబా. బాబా ఏం చెప్తున్నారంటే, ఎవరైనా మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక పెద్ద బండరాయి అడ్డుగా వచ్చిందనుకోండి, మీరు వాళ్ళు ఆగిపోయారు ఆ బండరాయి కారణంగా, మీరు కూడా వాళ్ళని చూసి ఆగిపోతారా లేకపోతే పక్క తప్పుకుని వెళ్ళిపోతారా? అలాగే ఈ విషయాలు కూడా, ఈ విషయాలు మీరు కానీ చూశారంటే మీకు ఎలా వస్తాయంటే ఆలోచనలు, జ్ఞాన మార్గంలో ఉన్నా ఎవరో సరిగ్గా లేరు, బాబా సెంటర్లో ఉన్నా సరిగ్గా లేరు, మధువనంలో ఉన్నా సరిగ్గా లేరు అనుకుంటారు. మధువనంలో ఉన్నవాళ్ళు సరిగ్గా ఉన్నా లేకపోయినా, బాబా సెంటర్లో ఉన్నవాళ్ళు సరిగ్గా ఉన్నా లేకపోయినా, మీ సెంటర్లో అందరూ సరిగ్గా ఉన్నా లేకపోయినా, మీరు మాత్రం సరిగ్గానే ఉండటం ఉండొచ్చు కదా. దానికి బాబా ఉదాహరణ చెప్తున్నారు, ఎవరైనా బండరాయి అడ్డొచ్చి ఆగిపోతే మార్గంలో మీరు కూడా ఆగిపోతారా, పక్క నుంచి తప్పించుకుని వెళ్ళిపోతారా? అలాగే ఈ విషయాల గురించి ఎక్కువ చర్చల్లోకి వెళ్ళకండి.
మీరెళ్ళిపోండి, మీకు వీలైతే ఆగిపోయిన వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళండి, తప్పించి తప్పించడానికి చూడండి, వాళ్ళని కూడా తప్పించడానికి. ఒక్కోసారి ఆత్మ వినే స్థితిలో ఉండదు, అప్పుడేం చేస్తారు మరి, మీరు ఆగకుండా వెళ్ళిపోండి అంతే. ఆత్మ వినే స్థితిలో ఉండదు, అప్పుడు మీరు ఆగిపోవద్దు అంటున్నారు బాబా. విషయాల కారణంగా మీరు ఆగిపోవద్దు, మేము ఫలానా వాళ్ళు లోపం చూసాం, అప్పటి నుంచి ఇంకా ఇంట్రెస్ట్ పోయింది అంటారు. లోపం వాళ్లలో ఉంటే పాపం కూడా వాళ్ళదే కదా, మనము లోపరహితంగా తయారవ్వచ్చు కదా. అందువలన విషయాలను చూడకండి, బాబాని చూడండి, బాబా చెప్పినట్లుగా మీరు ముందుకెళ్ళిపోండి అంతే. మీరు ఇతరులను కూడా ముందుకు తీసుకెళ్ళటానికి ప్రయత్నించండి, ఒకవేళ వాళ్ళు రావట్లేదు మీరు ఆగిపోకండి అంతే. ఈ విఘ్నాలన్నీ దాటి వెళ్ళిపోవాలి, ఈ విషయాలే పెద్ద విఘ్నాలు. ఈ విఘ్నాలన్నీ నేను దాటి వెళ్ళిపోవాలి అనుకోండి, అందుకని బాబా ఏం చెప్తున్నారంటే మీరు ముందుకెళ్ళాలంటే, చూడండి ఎంత చక్కగా చెప్తున్నారంటే బాబా, మీరు ముందుకెళ్ళాలంటే ఇతరుల విశేషతలు మాత్రమే చూడండి, అంతేకాని అందరిలో బలహీనతలు భూతద్వంలో చూసి అందరు ఇలాగే ఉన్నారు అని చెప్పి మీరు వెనక్కి వెళ్ళిపోకండి, ఉపయోగం లేదు దానివలన. కొంతమంది అందరిలోని చెడ్డని చూసి అందరూ చెడ్డవాళ్లే అని అందరికీ దూరంగా ఉంటారు, కానీ బాబా ఏమంటున్నారు, అది మీ దృష్టిలోపం. దృష్టిలోపం ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి అందరిలోనూ లోపాలే కనిపిస్తాయి. ఏం చెప్తున్నారు బాబా, దృష్టిలోపం ఉన్న వాళ్ళకి అందరిలోనూ లోపాలే కనిపిస్తాయి, అది మీ దృష్టిలోపం. ఇతరులతోటి సంబంధ సంప్రదింపుల్లోకి రావటం అనేది అనివార్యం, దాన్ని తప్పించలేం మనం, ఖచ్చితంగా రావాల్సిందే. అందువలన మీరు ఇతరుల సంబంధ సంప్రదింపుల్లోకి మనం ఇష్టం ఉన్నా లేకున్నా వాళ్ళతో మనం ఉండాల్సి వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే, విషయాల యొక్క చర్చల్లోకి వెళ్ళకండి, అందరిలో కూడా విశేషతలు చూడండి. ఒకవేళ వాళ్ళతో సంబంధం మనకి ఉపయోగం లేదనుకోండి, ఒక బాబాని చూడండి. విషయాలు చూసి ఆగిపోవద్దు, బలహీనతలు చూసి వెనక్కి వెళ్ళిపోవద్దు, ఒక బాబాని చూసి ముందుకెళ్ళిపోండి అని చెప్తున్నారు బాబా. ఇంకో పాయింట్, గాడ్ శివ సేస్, ఎప్పుడు చెప్పారు ఇది, 26/11/79 చెప్పారు బాబు. దిస్ వాజ్ ది స్పెషల్ ధామా అంటున్నారు, ధామా అంటే ఎంబైబింగ్ అంటున్నారు, ధారణ బాబా అంటున్నారు. దిస్ వాజ్ ది స్పెషల్ ధారణ ఆఫ్ యువర్ మమ్మ, బ్రాకెట్లో సరస్వతి అని పెట్టారు బాబా. దిస్ హోల్ మూవ్స్ ఓన్లీ ఆన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ శ్రీమత్, సుప్రీం ఫాదర్ డైరెక్షన్. శ్రీమతం అంటే, శ్రీమతం అంటే ఇక్కడ మంచి ఐడియా బాబా టెల్స్, శ్రీమత్ మీన్స్ సుప్రీం గాడ్ ఫాదర్స్ శివాస్ డైరెక్షన్స్. ఇట్ వాజ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ దట్ షీ గెయిన్డ్ టాప్ ప్లేస్ మమ్మ. సో ఫాలో ది ఫాదర్ అండ్ ది మదర్. బాబా చెప్తున్నారు, మమ్మ యొక్క విశేష ధారణ ఏంటంటే, బాబా యొక్క ఆజ్ఞానుసారం నేను నడుస్తున్నాను అని అనుకునేవారు, అంటే బాబా యొక్క శ్రీమతానుసారంగా. అందువల్లనే మమ్మ చాలా ఉన్నత స్థితికి చేరుకున్నారు. 1, ఎందుకయ్యారు, శ్రీమతం ప్రకారం మాత్రమే నడుచుకున్నారు.
బ్రహ్మబాబా ఆ విధంగానే నడుచుకున్నారు, కేవలం తండ్రి శ్రీమతం ఆధారంగానే. మమ్మ కూడా కేవలం తండ్రి యొక్క శ్రీమతంపైనే నడిచి అంత ఉన్నత స్థితికి వెళ్ళారు. మరి మీరు కూడా ఉన్నత స్థితికి వెళ్ళాలంటే కేవలం తండ్రి యొక్క శ్రీమతం ప్రకారం మాత్రమే నడవండి అని చెప్తున్నారు బాబా. శ్రీమతము అంటే శివ పరమాత్ముని, శ్రీ అంటే శ్రేష్టమైన, మతము అంటే సలహా. కేవలం బాబా యొక్క శ్రేష్ఠ సలహా అనుసారంగానే నడవండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే.